కవిత ఆంధ్ర అమ్మాయి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కవిత ఆంధ్ర అమ్మాయి దీపావళి పండుగ అనేది భారతీయులలో అత్యంత ప్రాచుర్యం పొందిన పండుగలలో ఒకటి దీపావళిని అంధకారంపై వెలుగుల జయము అని భావిస్తారు ఎందుకంటే ఇది చీకటి దూరమయ్యి వెలుగులు నిండిన రోజుగా గుర్తించబడుతుంది దీని వెనుక వివిధ కథలు ఉన్నాయి అయితే ముఖ్యంగా రెండు విశిష్ట కారణాలు ఒకటి రాముని విజయానికి గుర్తుగా రామాయణ కథ ప్రకారం రాముడు తన పద్నాలుగు ఏళ్ల అరణ్యవాసం ముగించుకుని లంకాధిపతి రావణుని మీద విజయాన్ని సాధించిన తరువాత అయోధ్యకు తిరిగి వచ్చిన రోజున ప్రజలు ఆనందంగా దీపాలను వెలిగించి వేడుకగా దీపావళి పండుగను జరుపుకున్నారు ఇది మంచిదానికి చెడుపై విజయం సాధించిన రోజు రెండు లక్ష్మీదేవి పూజ దీపావళి సందర్భంగా ధన ఐశ్వర్య శ్రేయస్సు కోసం లక్ష్మీదేవిని పూజించటం ఒక ముఖ్యాంశం వ్యాపారస్తులు దీని తమ కొత్త ఆర్థిక సంవత్సరానికి ఒక ఆరంభంగా తీసుకుని వ్యాపార విజయాన్ని ఆకాంక్షిస్తూ పూజలు చేస్తారు అలాగే ఈ పండుగలో గణపతి దేవుని కూడా పూజించబడతాడు ఎందుకంటే ఆయన విఘ్న నాశకుడు అనగా అన్ని ఆటంకాలను తొలగించేవాడు దీపావళి వేడుకలు ఐదు రోజుల పాటు కొనసాగుతాయి దీని సమయంలో నూతన ఆహారాలు ఆకర్షణీయమైన అలంకరణలు బంధువులతో సంతోషంగా గడపటం పటాకులు పేల్చటం వంటివి జరుపుకుంటారు దీపావళి పండుగ వెనుక అనేక పురాణాలు కథలు ఉన్నాయి ఈ పండుగకు ప్రధానంగా రెండు కథలు అనుసంధానించబడ్డాయి రామాయణంతో సంబంధించిన కథ మరియు మహాభారతంతో సంబంధించిన కథ ఒకటి రామాయణం ప్రకారం రాముడు తన భార్య సీత సో మరియు సోదరుడు లక్ష్మణులతో కలిసి పద్నాలుగు ఏళ్ల అరణ్యవాసం ముగించుకున్నాడు ఆ సమయంలో లంకరాజు రావణుడు సీతను అపహరించాడు రాముడు హనుమంతుడు వానర సైన్యం సహాయంతో రావణుని అంతం చేసి సీతను రక్షించాడు విజయాన్ని సాధించిన తరువాత రాముడు సీత లక్ష్మణులు అయోధ్యకు తిరిగి వచ్చారు అయోధ్య ప్రజలు ఆనందంతో వారి తిరిగి రావడం సందర్భంగా నగరాన్ని దీపాలతో అలంకరించారు ఈ విధంగా దీపావళి పండుగను వెలుగుల పండుగగా జరుపుకోవడం ఆరంభమయ్యింది రెండు మహాభారతంతో సంబంధం మహాభారత కథ ప్రకారం పాండవుల వారి సోదరులు కౌరవులతో జోదంలో ఓడి పన్నెండు ఏళ్ల అరణ్యవాసం ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చేసిన తరువాత తమ రాజ్యానికి తిరిగి వచ్చారు వారి విజయోత్సవం కోసం ప్రజలు ఆనందంగా దీపాలను వెలిగించి పండుగ జరిపారు ఈ ఆనవాయితీ కూడా దీపావళి పండుగకు ప్రాచుర్యం తెచ్చింది లక్ష్మీ పూజ దీపావళి రోజున లక్ష్మీదేవిని పూజించటం కూడా ఒక ప్రధాన అంశం దుష్ట సంహారం కోసం అవతరించిన మహిషాసుర మర్తిని సరస్వతి మరియు కాళీ దేవతలుగా రూపాంతం చెందింది ఆ తర్వాత లక్ష్మీదేవి అవతరించి ధనం ఐశ్వర్యాన్ని ప్రజలకు ప్రసాదించింది వ్యాపారస్తులు ఈ రోజున కొత్త ఆర్థిక సంవత్సరానికి ఆరంభంగా పరిగణించి సంపదకు సంకేతంగా లక్ష్మీ పూజ చేస్తారు ఈ విధంగా వివిధ కథలు విశ్వాసాలు కలిసి దీపావళి పండుగను ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి